కదా గుమ్మనూరు జయరాం గారు ఇక్కడ ఎమ్మెల్యే మీరందరూ రెండు సార్లు ఆయన గెలిపించినారు రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా నలభై వేల మెజార్టీ గెలిపించాడు ఆయన టైం బాగుంది అదృష్టం బాగుంది మంత్రి అయ్యాడు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా మీకు ఈ మంత్రి గారు ఏ నాడైనా ఏమైనా చేశారా ఈయన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన ఆయన తమ్ముడు మరొక ఆరు కుటుంబాలు తప్ప వాల్మీకులకి ఆయన ఏమైనా చేశారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా ఆయన వందల కొద్ది వందల ఎకరాల కొద్ది భూములు కొట్టేశాడు ఆయన ఆయన అనుచరులు కానీ ఇక్కడున్న వాల్మీకి సోదరులు కనీసం ఒక్క ఎకరం కొనే పరిస్థితులు ఉన్నారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా ఏకంగా ఆయన బెంజ్ కారులో జరుగుతాడండి బెంజు బండిలో జరుగుతాడు కానీ ఇక్కడున్న వాల్మీకి సోదరులు కనీసం ఒక కార్ కొనే పరిస్థితిలో ఉన్నారా అని ఒక్కసారి మీరు ఆలోచించమంటున్నా ఇక్కడ కార్మికుల శాఖ మంత్రి కార్మికులు కొనే ముందుల్లో డబ్బులు దుబ్బి ఆయన బెంజ్ కారు కొన్నాడు ఇక్కడ మంత్రి గారు నేను చూటిగా ప్రశ్నిస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉందా బెంజ్ కార్ తీసుకొచ్చి రోడ్ల మీద తిరిగేదానికి ఆ బెంజ్ గారు గాల్లో తిరగదు కదా ఇక్కడ రోడ్లు చూస్తే నాకే నేనే ఆశ్చర్యపోయా ఇంత దారుణమైన రోడ్లు ఒక మంత్రి నియోజకవర్గంలో ఉంటుందా అని బెంజ్ మంత్రి అని నేను పేరు పెట్టలే ఆయనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు టిక్ టాక్ వీడియోలు ఫేస్బుక్లో వీడియోలు చూసి ఈయన అరాచకాలు ఇంతున్నాయా ఉన్నాయా అని ముద్దుగా బెంజ్ మంత్రి అని వాళ్ళే పేరు పెట్టారు ఇప్పుడు ఏకంగా ఎత్నాన కంపెనీ నుంచి రైతులు ఇచ్చిన నూట ఎనభై ఎకరాల భూమిని ఈ బెంజ్ మంత్రి గారు కొట్టేశారు ఆయన ఆయన భార్య పేరు పైన కుటుంబ సభ్యుల పేరు పైన ఏకంగా రాసుకున్నారు ఐటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏకంగా ఇది అవినీతి సొమ్మని ఆ భూమిని జప్తు చేసింది కానీ మంత్రి గారు చెప్పారు ఎవరిన ప్రభుత్వం ధరిస్తే ఆ భూమి నేను అమ్ముతా అన్నాడు ఆ సవాల్ ఈ మీలోకే స్వీకరిస్తున్నారు మంత్రి గారు ప్రభుత్వ ధరగా భూమి నేను కొంటాను పేద ప్రజలకు నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ ఆయనకి ఆయన సవాల్ నేను స్వీకరిస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కూడా ఒప్పుకోమని ఈ సభాముఖంగా ఆయనకి తెలుస్తున్నా ఇంకా బెంజ్ మంత్రి స్వగ్రామం గుమ్మనూరులో ఆయన తమ్ముడు శ్రీనివాసులు వస్తున్నా వస్తున్నా అంతరాష్ట్ర పేకాట క్లబ్బే నిర్వహిస్తున్నాడు పాప మా పోలీస్ సోదరులు అక్కడికి వెళ్ళి ఏంటో ఇది అన్యాయం అంటే తిరిగి వాళ్ళ పోలీస్ సోదరులే తరమేసే పరిస్థితి వచ్చింది ఇంకా ఏకంగా బెంచ్ మంత్రి అయిన అనుచరులు నియోజకవర్గాల భూ భూమి దొరికితే చాలు కబ్జా తిగోట వదలబెట్టలేదు ఇప్పుడు కర్ణాటక నుంచి ప్రతిరోజు ఒక లోడు మద్యం దింపుతాడండి ప్రతిరోజు ఎందుకు బండి కాలికి పంపించాలండి వీళ్ళు దొబ్బిన బియ్యం మనకి బియ్యం ఉంటుంది కదా రేషన్ బియ్యం అది కర్ణాటకకి తరలిస్తారు సో మధ్య మొదలు పెట్టరు ఇటు పక్కన బియ్యం కూడా వదలు పెట్టరు ఈ బెన్స్ మంత్రి ఏకంగా గుడిమిరాల ఎలమకూరులో నూట యాభై ప్రభుత్వ భూములు కూడా నూట యాభై ఎకరాలు ప్రభుత్వ భూమి కూడా కబ్జా చేశాడు ఈ బెంజ్ మంత్రి ఆఖరికి ఆయన అవినీతిపై రాసిన జర్నలిస్ట్ పైన కూడా దాడి చేపించాడు ఈ బెంజ్ మంత్రి ఇక్కడ ప్రజలందరూ ఆలోచించాల రెండు వేల పద్నాలుగులో మీరు తెలుగుదేశం పార్టీని గెలిపించ ఆలూర్ ఆలూరి నియోజకవర్గాన్ని ఆనాడు మేము అభివృద్ధి చేశాం నేను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సిసి రోడ్లు కానీ ఎల్ఈడి వీధి దీపాలు గాని తాగునీటి పథకాలు కానీ పేద ప్రజలకి సొంతిల్లు గాని కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీరేం చేశారు పాలిచ్చే ఆవు కాదని తన్నే దున్నపోతు నేర్చుకున్నారు ఆనాడు సాగు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించడానికి వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ మనం ఆనాడు డబ్బులు కేటాయించాం పంతొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు వ్యయంతో పనులు కూడా ప్రారంభించాం కానీ ఈ లూటీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పనులు ఆపేశాడు మీరెవరు ఆ ఆలూరులో మళ్ళీ ఆ పసుపు జెండా ఎగిరేయండి